హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ రోజుల్లో చిన్నపిల్లలకే కానీ పెద్దలకే కానీ నూటికి తొంభై శాతం మందికి కంటి చూపు తగ్గుతుంది ఆ కంటి చూపు మెరుగుపడాలంటే ఖచ్చితంగా వారానికి రెండు మూడు సార్లైనా ఈ ఆకుకూర తిన్న వాళ్ళకి కళ్ళద్దాలు పెట్టుకునే అవసరం ఎప్పటికీ రాదు అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఆకుకూర తెచ్చుకొని మొదలు పెడదాం రండి ఇది తోటకూర ఈ తోటకూరను మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నీటిగా కడగాలి నీటిగా కడిగి అందులో ఉన్న ముదురు కాడలు ఇంకా ఏమైనా ఆకుల్లో గుడ్లు లాంటివి బూజు లాంటి ఆకు పురుగులు లాంటివి ఇవన్నింటినీ నీటుగా ఏరేసుకోవాలి ఇవన్నీ ఫ్రెష్గా చేసిన తరువాతనే అప్పుడు మనం కట్ చేసుకోవాలి అది ముదురు కాడలు అయితే తీసేయండి లేత కాడలు అయితే ఏమీ కాదు కరిగిపోతాయి ఇప్పుడు ఈ ఆకుకూరను మనం ఈ టైప్లో చిన్నగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా ఉంటే మనకు అంత వర్కౌట్ కాదు ఈ విధంగా చిన్నగా ఉంటే మనం చేసే రెసిపీకి చాలా బాగా పనిచేస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ టైప్లో మొత్తం కట్ చేసిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం కానీ ఆకుకూరను మాత్రం ముందు కట్ చేసుకునే ముందు నీట్గా కడుక్కునేసి అవన్నీ తీసేసిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టాక దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోద్దాం నూనె పోసాక అది కాస్త వేడెక్కనిచ్చి ఒక్క స్పూను తాలింపు గింజలు వేసి ఆ తర్వాత వెల్లుల్లిగడ్డని పొక్కులు తీసి అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసి అందులో వేసేసుకునేసి ఒక మూడు ఎండిమిరపకాయలని ఇలా మధ్యలోకి ఈరిసి అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి కొద్దిగా కరివేపాకు అలా వేసి కాస్త అలా కలుపుతూ దిన్ని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి అది ఎలా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అది మంట మీడియంలో ఉంచేసి బాగా వేపండి అప్పుడేమవుతుందంటే ఈ ఉల్లిగడ్డ అనేది మంచి రుచి వస్తుంది ఓకేనా ఈ టైప్లో మనకి ఈ కలర్ కావాలి ఆ తర్వాత ఇందాక మనం నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకున్న ఈ తోటకూర తురువుని దీంట్లో వేసేసుకుందాం కానీ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇది చాలా మంచి రెసిపీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఇప్పుడు దీంట్లో ఒక్క స్పూను సాల్ట్ వేసేసి చిటికడు పసుపు వేద్దాం ఇవి రెండు వేసిన తర్వాత కాస్త అలా కిందకి మీదకి తిరగేస్తూ దీన్ని కాస్త వాడనివ్వాలి ఈ ఆకన్నది బాగా మగ్గాలి ఇంకా ఈ ఆకుకూరన ఈ తోటకూరలో రెండు మూడు రకాలు ఉంటుంది ఈ ఎర్ర తోటకూర ఒకటి కొయ్య తోటకూర ఒకటి ఇలా పెరుగు తోటకూరని రెండు మూడు రకాలు ఉంటాయి అందరికి తెలిసిందే కదా ఇప్పుడు ఒక నాలుగు టమోటాలని అది మంచి పండ్లు కట్ చేసి అందులో వేసుకునేసి కాస్త అలా కిందకి మీదకి తిరగేసి ఇప్పుడు మనం మూతబెట్టి దీన్ని బాగా మెత్తబడనివ్వాలి అది మెత్తబడటానికి దాదాపు ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాలు టైం పడుతుంది ఓకేనా ఈ టైప్లో మనం ఏంటంటే సన్నమంట మీద ఇలా బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత మనం స్పైసీ కోసం లైట్గా ఒక్క స్పూను మాత్రమే కారం వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక స్పూను ధనియాల పొడి ఇవి రెండు వేసిన తర్వాత కాస్త అలా పైకి కిందకి తిరిగేసుకుంటూ ఇవి రెండింటిని బాగా ఉడకనివ్వాలి ఈ ఆకుకూరలో ఈ కారం ధనియాల పొడి బాగా ఇలా మాగాలి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు మాగిన తర్వాత ఇది వేగేటప్పుడు మధ్య మధ్యలో కూడా అడుగు పట్టుకోకుండా ఈ విధంగా మనం కలబెడుతూ ఉండాలి ఓకేనా చూడండి మనకి ఈ టైప్లో రావాలి ఈ టైప్లో వచ్చిన తర్వాత మీదకించి కొత్తిమీర చల్లుకుందాం ఆ కొత్తిమీరను కూడా నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత మాత్రమే వేయండి ఓకేనా ఇప్పుడు దీన్ని కాస్త అలా కలుపుకుందాం అండి ఇది చాలా సింపుల్ ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు చాలా చిన్న ప్రాసెస్ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి కానీ వారంలో కనీసం రెండు మూడు సార్లైనా దీన్ని తినే ప్రయత్నం చేయండి ఆకుకూరలు మన శరీరానికి చాలా మంచిది ఇంకా ఇది కంటి చూపు ఒక్కటే కాదండి ఇంకా ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది రక్తంలో చక్కెర కొలతలను కూడా సరిచేస్తుంది ఇంకా బీపీ షుగర్ ఇలాంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి వీడియోని ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా